ఆంధ్రులకి రాజధాని ఉండకూడదు అన్నంత కసితో దారుణమైన ప్రచారాన్ని చేశారు ఒకప్పుడు ఒక జర్నలిస్టు ప్రబుద్ధుడు. అమరావతిలో క్విడ్ ప్రోకో జరిగిందని ప్రచారం చేశారు. అసలు ఇతనికి క్విడ్ ప్రోకో అంటే బంధానికి అసలు అర్థం తెలుసా అని చాలామంది అడిగారు. ఏ పరిస్థితుల్లో క్విడ్ ప్రోకో జరుగుతుందనేది అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి 2004 నుంచి 2009 మధ్య ఈ విషయాన్ని నిరూపించారు కదా అని టీడీపీ ఎద్దేవా చేస్తోంది. సిబిఐ ఈడీలు వేసినటువంటి ఛార్జ్షీట్లు చూస్తే వ్యవహారం అర్థమవుతుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం యొక్క ఆస్తులను ఎరగవేసి సొంత కంపెనీలో పెట్టుబడులు వచ్చేలా చేసుకోవడాన్ని క్విడ్ ప్రోకో అంటారు. తెలుగులో సింపుల్గా చెప్పాలంటే నీకిది నాకది అనేటువంటి పదబంధాన్ని ఖాయం చేసుకోవచ్చు. అమరావతిలో ఈ తరహా స్కామ్ జరిగి ఉంటే ఎవరు ఊరుకునే పరిస్థితి ఉండదు. ఆధారాల కోసం జగన్మోహన్ రెడ్డి ఎంతగానో అన్వేషిస్తారు. ఏమీ సాధించలేక ఎక్కడో రాజధాని దూరంగా ఉన్నటువంటి కొన్న భూముల్ని ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని ఆస్తులను చూపించి తెలుగుదేశం నాయకుల మీద చివరికి లాయర్లు జడ్జిల మీద ప్రచారం చేశారనేటువంటి ఆరోపణ ఉంది. లోకల్గానే కాకుండా జాతీయ స్థాయిలో కూడా జర్నలిస్టుని మేనేజ్ చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణ ఉంది. ప్రత్యేకంగా నియమించుకున్నటువంటి వ్యవస్థ ద్వారా చిలువలు పొలవులుగా ప్రచారం చేయాలని చూశారని ప్రభుత్వం యొక్క దురుద్దేశాన్ని అర్థం చేసుకున్న హైకోర్టు కుట్రకి తెరదించిందనే మాట వినిపిస్తోంది. హైకోర్టు ఆదేశాల యొక్క మేరకు సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు అనేటువంటి ఇంగిత జ్ఞానం ఆ గుడ్డి అనలిస్టులకి జర్నలిస్టులకి లేదా అని టీడీపీ అడుగుతోంది. తప్పుడు రాతలు రాసేటువంటి జర్నలిస్టులకి ఆ బుద్ధి లేకుండా పోతుందని అంటున్నారు. హైకోర్టు మీద ఇష్టానుసారం కామెంట్లు చేశారు. అదొక అంశం. అమరావతిలో నిజంగా క్విడ్ ప్రోక్రో జరిగి ఉంటే గనక కనపడకుండా పోతుంది అనేది ప్రశ్న. చంద్రబాబు కుటుంబానికి చెందినటువంటి ఏ కంపెనీలో అయినా పెట్టుబడులు బయట నుంచి వచ్చాయా అనేది ప్రశ్న. ఒకవేళ పెట్టుబడులు పెట్టిన వారు అమరావతిలో ఏమైనా భూములు పేటాయించారా అనేది చూపించాల్సి ఉంది. ఒకరు చూపించిన సంగతి పక్కన పెడితే చంద్రబాబుకి కనీసం ఒక టీవీ ఛానల్ కూడా పెట్టుకోలేకపోయారు. పాలు పెరుగు అమ్ముకోవడం దగ్గరే అయిపోయారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా ప్రతి సంవత్సరం చంద్రబాబు తన ఆస్తులు తన కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటిస్తున్నారు. ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటే చూపించాల్సి ఉండని చాలామంది అంటున్నారు. అయినా సరే పదే పదే పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారనే ఆరోపణ ఉంది చాలామంది మీద. 43,000 కోట్ల రూపాయల ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టారనే అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి జగన్ని అధికారంలోకి తెచ్చారు. ఆయన ఏం చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడుకు ధీటుగా ఎదిగేందుకు ఆంధ్రప్రదేశ్కి వేసినటువంటి అద్భుతమైన పునాది అమరావతిని దాన్ని జగన్ చిన్నాభిన్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు టీడీపీ వారు. అమరావతిని ఆపేసి 30,000 మంది రైతులు అలాగే 200-300 గజాలు కొనుక్కున్నటువంటి వేల మంది జీవితాలను దారుణంగా దెబ్బతీశారనేది టీడీపీ ఆరోపణ. రాజధాని అక్కర్లేదని ఆంధ్రప్రదేశ్ బీహార్ లాగా ఒరిస్సా లాగా మారిపోవాలని కోరుకుంటున్నారని జగన్ మీద అభియోగాలు మోపుతోంది టీడీపీ పార్టీ. రాజధాని అవసరం లేదని చెప్పేటువంటి విచిత్రమైన జనాలు ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రంలోనే ఉన్నారని అనుకోవచ్చు. దాంతో అమరావతిలో స్కామ్ జరిగిందనే వారికి ఇది పెద్ద షాకింగ్ న్యూస్గా మారుతుంది. అంతేకాకుండా అమరావతికి వస్తున్నటువంటి గొప్ప సపోర్టు నేషనల్ వైడ్గా కూడా కనిపిస్తుంది. దాంతో అమరావతి రైతులకి ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి గుడ్ న్యూస్ ఇదేనని చెప్తున్నారు విశ్లేషకులు.